టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాల్సిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడుకు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన కలిసి అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన కలిసి అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం. అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం. అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు మా క్యాడర్కి, కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని ఆలోచనతో ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరం కూడా అభినందించడం జరిగింది. 28వ తారీఖున తెలబెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకితభావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.